ఏపీలో సీఎం జగన్ టార్గెట్ రాజకీయాలు పదునెక్కుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఎలాగైనా జగన్ ఓడించాలి అనే లక్ష్యంతో ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి ఇప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది జనసేన నుంచి ఇప్పటి దీనిపైన అధికారికంగా స్పందన రాలేదు పార్టీ నేతలు మాత్రం కండిషన్లతో అంగీకారం తెలుపుతూ మీడియా ముందు మాట్లాడుతున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన అధినేత తన పాత్ర పైన ఇప్పటికే స్పష్టత ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన అధినేత తన పాత్ర పైన ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు కనిపిస్తోంది అందులో భాగంగా ఈసారి తాను పోటీ చేసే స్థానాలపైన స్పష్టతతో అడుగులు వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేశారు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు ఇప్పటికీ వైసీపీ నేతలు ఆ ఓటమి గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు దీంతో ఈసారి టిడిపితో పొత్తుకున్నా బీజేపీతోనే కొనసాగినా తాను ఎక్కడ పోటీ చేయాలనే దానిపైన పవన్ ఇప్పటికే క్లారిటీకి వచ్చేశారని పార్టీ ముఖ్యనేతల సమాచారం అందులో భాగంగా కాపు వర్గం మెజారిటీ ఓటర్లు రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే జిల్లా అయినా తూర్పుగోదావరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన కాకినాడ పైన పవన్ ఫోకస్ పెట్టారు కాకినాడ అర్బన్ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన గతంలో పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేశారు అదే విధంగా కాకినాడ రూరల్ పైన చర్చలు చేస్తున్నారు అక్కడ నుంచి మంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన తొలుత ప్రజారాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రెండు వేల తొమ్మిదిలో ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి గెలిచారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు గత కొంతకాలంగా పవన్ వర్సెస్ కన్నబాబు పొలిటికల్ గా మాటల తోటాలు పేలుతూనే ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవితోనూ కన్నబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ రెండు నియోజకవర్గాలలో రూరల్ వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది తాను అక్కడి నుంచి పోటీ చేస్తే ఈసారి మారుతున్న సామాజిక సమీకరణాలలో జిల్లాలో ఆ ప్రభావం ఉంటుందని కాకినాడ ఎంపీ సీటుకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు ఇక గతంలో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయగా ఈసారి రాయలసీమ నుంచి పోటీ చేసి వైసీపీకి బలమైన సంకేతాలు ఇవ్వాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది సీమలో బలిజ వర్గం తిరుపతి బైపోల్ సమయంలో జనసేన అభ్యర్థిని బరిలో దించాలని డిమాండ్ చేసింది బీజేపీ నుంచి అభ్యర్థి పోటీ చేశారు దీంతో రాయలసీమలో ఆయన అనంతపురం నుంచి గత ఎన్నికల్లోనే పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమైన ఈసారి పవన్ తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం రెండు వేల తొమ్మిది ఎన్నికలలో తిరుపతి నుంచి తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం నుంచి గెలుపొందారు అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు నుంచి పోటీ చేసి అయితే వైసీపీ బలంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ద్వారా అక్కడి సామాజిక సమీకరణాలు సఫలమైతే ఖచ్చితంగా వైసీపీకి నష్టం తప్పదనే విశ్లేషణ వినిపిస్తోంది పొత్తులపైన ఇంకా క్లారిటీ రాకున్నా పొత్తు మాత్రం ఖాయమనే అభిప్రాయం ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్ తన గెలుపు కోసం అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ని ఈసారి చంద్రబాబు నమ్ముకుంటున్నారు అందులో భాగంగా ఇప్పటికే సమావేశాలతో పొలిటికల్గా పార్టీలపైన పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్న కాపు ఓటింగ్ పైన మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు దీంతో ఈసారి పవన్ చంద్రబాబు జగన్ ముగ్గురు రాయలసీమ నుంచే పోటీ చేయడం ద్వారా అక్కడి బలాబలాల్లో ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతారనేది ఆసక్తికరంగా మారుతోంది మొత్తంగా ఏపీ రాజకీయాలలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది